హలో వెల్కమ్ టు ఐరా మీడియా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది మొదటి మూడు రోజుల్లోనే మంచి కలెక్షన్స్ సాధించాయి ఇక వీక్ డేస్ లో ఈ సినిమా మంచి డీసెంట్ వసూళ్లను రాబట్టింది మొత్తంగా ప్రపంచ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల కలెక్షన్ విషయానికి వస్తే ఇరవై మూడు పాయింట్ అరవై రెండు కోట్ల షేర్ల వసూళ్లను రాబట్టి కళ్యాణ్ రామ్ కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది ఇక ఇంతటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు ఒకప్పుడు తన సినీ ప్రస్థానాన్ని మొదటి హీరోగా మొదలుపెట్టాడు కానీ ఒక సినిమాకే హీరోగా కెరీర్ ఆపేసిన ఆ వ్యక్తి దర్శకుడుగా ఎలా మారాడు అలానే అసలు మొదటి సినిమాకి తనకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సినీ హీరోలుగా ట్రై చేస్తూ దర్శకులు అవ్వడం కొత్త ఏమీ కాదు ఒక సినిమాలో ఆల్రెడీ హీరోగా చేసి మళ్ళీ దర్శకత్వం వైపు రావడం అనేది ఒక సవాల్తో కూడుకున్న పని అందులోను మొదట తను చేసిన సినిమాకు ప్రస్తుతం దర్శకుడుగా చేస్తున్న సినిమాకు మధ్య పదహారేళ్ల గ్యాప్ అంటే ఇంకా ఆసక్తికరం ఇంత గ్యాప్ తీసుకొని దర్శకుడు ఆ హీరో పేరు మల్లెడి వసిష్ఠ మల్లిడి వశిష్ఠ్ అసలు పేరు మల్లిడి వేణు ప్రముఖ నిర్మాత అయిన మల్లెడి సత్యనారాయణ తనయుడు రెండు వేల ఆరులో రచయిత కులశేఖర్ దర్శకత్వంలో రూపొందించిన ప్రేమలేఖ రాష అనే సినిమాలో హీరోగా చేశారు వసిష్ఠ ఆ సినిమాలో హీరోయిన్ గా అంజలి నటించింది కులశేఖర్ లాంటి రచయిత దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఆ రోజుల్లో ఆ సినిమా మీద మంచి హైప్ నే క్రియేట్ అయింది కానీ విడుదల తర్వాత ఆ సినిమాకు సరైన స్పందన లభించలేదు దాంతో చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ దర్శకుడిగా మారాడు ప్రేమ లేఖ రాశ సినిమా తర్వాత వేణు మరో సినిమాలో నటించడానికి ప్రయత్నాలు చేశారో లేదో తెలియదు కానీ దర్శకుడిగా మారడానికి మాత్రం చాలా రోజుల నుండి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు రవితేజ అల్లు శిరీష్ అంటూ కొంతమంది హీరోల చుట్టూ వేణు తిరిగారు కథ వినిపించి అంతా ఓకే అనుకున్నాక ఆ సినిమా ఆగిపోతూ వచ్చింది శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత ఒక పెద్ద నిర్మాత సంస్థ మళ్ళీ వేణుతో సినిమా అనౌన్స్ కూడా చేసింది కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది సరిగ్గా ఇదే సమయంలో వేణు కాస్త పేరు మార్చుకొని వసిష్ఠగా మారారు అప్పుడు బింబిసార సినిమా అనౌన్స్మెంట్ జరిగింది కరోనా పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదలై ఊహించని ఘన విజయం సాధించింది మరి హీరోగా మించి ఫలితం అందుకోలేకపోయిన వేణు వసిష్ఠగా మారి దర్శకుడిగా ఇక ముందు ఎలాంటి ఫలితాలు అందుకుంటారో వేచి చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్